नमस्ते मित्रुलारा ई रोज नुंचे तेलंगाणलो इलेक्षन हीट मोदलैंदनि चेप्पोच्चु मनकु ब्रेकिंग न्यूस अंदिंदि ముఖ్యంగా మైనంపల్లి రోహిత్ కి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి టికెట్ వస్తుందో రాదో అన్న భయంతోటి మైనంపల్లి హనుమంతరావు ఏ విధంగా గింజుకుంటుండు మైనంపల్లి హనుమంతరావు మక్రం మాటలు మీరే వినండి మిత్రులారా ఒకసారి హరీష్ రావుకు బుద్ధి చెప్తాడంటే ఈ బుద్ధి లేని గాడిద తెలంగాణ ఉద్యమాన్ని గడప గడప తీసుకుపోయిన హరీష్ రావుకు తెలంగాణ ఉద్యమ ద్రోహి సమైక్య పార్టీలో చంద్రబాబు తొత్తుగా పనిచేసినటువంటి ఉద్యమం నడుస్తున్న సమయంలో ఈ మైనంపల్లి హనుమంతరావు తెలంగాణ ఉద్యమ యోధుని పట్టుకొని బుద్ధి చెప్తాడు ఈ సన్నాసి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీల ఉద్యమం చేయని ఉద్యోగాలను పార్టీలో జాయిన్ చేసుకుని వీళ్ళకి పదవులు ఇస్తే ఓడిపోతే కూడా ఈ సన్నాసి కేటీఆర్ కాళ్ళు మొక్కింది. ఇట్లాంటి సన్నాసి పదవుల కోసం బతికే సన్నాసి పదవులను తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి రాజీనామా ఇసురు కొట్టినటువంటి హరీష్ రావు నటుకొని కామెంట్ చేసింది సన్నాసి. రోహిత్ నీకు మంచి భవిష్యత్తు ఉందా, నిన్న కాక మొన్న మీ అయ్యే అడ్డదిడ్డగా సంపాదించిన పైసలతోటి మెదక్ల 4 పైసలు తల్లి హంగామా చేసినావు రాజకీయం పేరుతో, లేదంటే నువ్వు ఏమైనా ఉద్యమకారునివా, మీ ఇంట్లో ఏదైనా దచ్చిందా తెలంగాణ కోసం, మీ ఒంటి మీద లాఠీ దెబ్బలు తిన్నావునివా, ఓపి కాబట్టి తొందర ఎందుకు పడుతున్నావు, ఇలా కాకపోతే రేపు మంచి భవిష్యత్తు ఉంది, మీ అయ్యను చూసి నువ్వు ఆయం కాకు, మీ అయ్యా కామెంట్ చేస్తుండు, ఎవరిని చేస్తుండవు యోధుని కామెంట్ చేస్తుండు, యోధుని కామెంట్ చేస్తే ఏమైతుంది జనం పలసాని అవుతాడు, నువ్వన్నయ్య అర్థమయ్యేటట్టుగా మెదక్కేమో కొడుకు కావాలి మల్కాజిగిరి అయ్యాక కావాలి, లేదంటే వీళ్ళ డ్రామాల కింద స్టార్ట్ అవుతాయి. ప్రమాణం చేస్తారు, మనం పక్క రాష్ట్రంలో చూసినాం ఒక ఆమెకి ఇట్లే ప్రమాణాలు చేసి శవదాలు చేసి ఏమైంది జైల్లో చిప్పకూడదు తిన్నది. ఎట్లాంటి పరిస్థితి రాణించుకోకు హనుమంతన్న, నీ మీద గౌరవం ఉంది ఇట్లానే చేస్తే గౌరవం సానుభూతి ఎక్కువ రోజులు ఉండదు మైనంపల్లి అన్న, జర ఆలోచించుకో.